తిరుపతి స్థానిక మహతి ఆడిటోరియం నందు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు జేకే వీరభద్రయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన మండల కమిషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింది. టీసీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో బీసీలకు ప్రాతినిధ్యం 3% దాటడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జేకే వీరభద్రయ్య మాట్లాడుతూ విద్యుత్ సంఘాలలో పనిచేసే ఉద్యోగుల పెండింగ్ థియేటర్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ వారిని కోరడం జరిగింది. 2018వ తేదీన కట్టుబడి 2022 నూతన ఫెడరేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగులలో ఉన్న అభద్రత తొలగించాలని డిమాండ్ చేశారు.